ఇప్పుడు చైనాకు సపోర్ట్ చేసే దేశాలు ఏమైనా ఉంటాయి? పర్టికులర్గా చెప్పలేను, ఖచ్చితంగా పాకిస్తాన్ మాత్రం చైనాకే సపోర్ట్ చేస్తుంది. ఎందువల్ల అంటారు? దానికి ఉండే ప్రయోజనాలు దానికి ఉన్నాయి. ఉదాహరణకి చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ని మన దగ్గర నుంచి తుంచవచ్చు చైనా సపోర్ట్ వస్తే. అంతకుమించి అస్సాం మీదుగా ఉండేటువంటి ప్రాంతాలు మ్యాన్మార్ ఇవన్నింటినీ కూడా కలుపుకుంటూ చైనా ఆక్రమణ చేయవచ్చు. అలాంటి బస్సు దానికి లాభం ఉంది. సింపుల్ చెప్పాలంటే వీళ్ళిద్దరూ కూడా కలిసి అంటే ఏంటి, చైనా అండ్ పాకిస్తాన్ భారతదేశం మీద యుద్ధం ప్రకటించడానికి చూస్తాయి. మనము అమెరికాకు సపోర్ట్గా పోతే, కానీ అమెరికాకు సపోర్ట్గా పోతే కొంతకాలమైనా బతికేదానికి ఛాన్స్ ఉంది. అంటే చైనా పాకిస్తాన్ కవింపులను మనం ఎదుర్కోలేమంటారా? చైనా పాకిస్తాన్ తాలూకు కవింపులు ఏమిటంటే తిప్పి కొట్టగలమండి. మన గత చరిత్ర చెప్తోందండి, సరి అయినటువంటి టెక్నాలజీ సరిపోయినంత అంగబలం లేని రోజునే మనం చైనాని తిప్పగొట్టాం. పాకిస్తాన్ని ఇప్పటికి 2-3 సార్లు అయింది తిప్పగొడుతూనే ఉన్నాం. ఎదుర్కొనే సామర్థ్యం మనకుంది. నిజానికి చెప్పాలంటే అమెరికా ఎంత ఆయుధ బల సంపత్ కలిగి ఉందో అంతగా అంత మన ఇండియా కూడా కలిగి ఉంది. కాబట్టి మనము ధైర్యంగా నిలబడచ్చు అమెరికాకు సపోర్టివ్గా. అమెరికాకి సపోర్టివ్గా ఉండటం వల్ల ఆర్థికంగా మనము రాబోయే కాలంలో ఎదుగుతాం. సింపుల్గా చెప్పాలంటే మనిషి జీవితం జీవన్ మరణ పోరాటం, దేశం పరిస్థితి కూడా అదే జీవన్ మరణ పోరాటం. ఈ పోరాటం అన్నది ధైర్యంగా ఎవరు చేస్తాడో వాడు గెలుస్తాడు. గెలుపు ఎలా అన్నది ముఖ్యం కాదు, గెలిచామా లేదా అన్నది ముఖ్యం. అవును సార్, ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో చైనా గెలుస్తుందా, ఇతర దేశాలు గెలుస్తాయా? ఖచ్చితంగా అమెరికా అండ్ సరౌండింగ్ సపోర్టెడ్ కంట్రీస్ ఉన్నాయి కదా, అవే మంచి ఫైల్లో ఉంటాయి. కాకపోతే ఈ కరోనా వల్ల జరిగేటువంటి విధ్వంసం ఏదైతే ఉందో అది విపరీతంగా జరుగుతుంది, ఇంకా కూడా జరుగుతుంది. నేను చెప్పానే, దుర్మార్గం పెచ్చం మీద వెళ్ళినప్పుడు కృష్ణుడు స్వయంగా వస్తాడు, అదే కరోనా అని చెప్పాను కదా. ఆ ప్రాతిపదికలోనే నేను చెప్తున్నాను, జరగాల్సిన జన నష్టం ఎలాగైనా జరుగుతుంది, యుద్ధాల వల్లనైనా జరుగుతుంది, క్రిమి వల్లనైనా జరుగుతుంది. జన నష్టం కోసమే వచ్చింది ఇప్పుడు ఈ యొక్క పరిణామం. థ్యాంక్ యూ అరవింద్ గారు, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు. హరహర్ మహాదేవ్. ఓకే సార్.